విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఓ సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకసు మాట్లాడుతూ సీఎం జగన్ గ్రామ సచివాలయంలో వీడీఓలుగా గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తూ జీవో జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ నాయకుల పిలుపు మేరకు ప్రతి మండలంలోనూ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామన్నారు. సీఎం జగన్ ఏ నమ్మకంతో అధికారులు తమకు అప్పజెప్పారో తన ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలందరికీ కష్టపడి పనిచేస్తామని, గ్రామ రెవెన్యూ అధికారులందరూ మంచి పేరు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయంలో ఈడీఓలుగా గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తూ ఈఓ ఎంఎస్ నెంబర్ 2 ఈఓ జారీ చేసి ఉన్నారు. మరి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాధికారులు అందరూ కూడా గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకు పాలాభిషేకం కార్యక్రమం రాష్ట్ర మొత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సబ్బవరం మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే గ్రామ సర్వేలు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఉద్దేశంతో గ్రామ రెవెన్యూ అధికారులకు డీడీఓలుగా నియమిస్తూ జీవో ఇచ్చారో, మరి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి గ్రామ సచివాలయంలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మేరకు అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మెరుగైన సేవలు అందించి మరి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మేము అందరం కూడా సాయశక్తిలో కృషి చేసి ముఖ్యమంత్రి వారిని మంచి పేరు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు తెలియపరుస్తున్నాం. అలాగే మరొకసారి మరి జీవో ఇచ్చి మా విఆర్ఓల్ని విడివోలుగా నియమించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామ రెవెన్యూ అధికారుల అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి చాలా బాధ్యత దానికి అదనంగా వీడియో అనేది ఒక పెద్ద బాధ్యత చేస్తూ మిగిలిన పనులు కూడా బాగా చేస్తే ఎప్పటికైనా ప్రభుత్వాన్ని మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను.